అంకుల్ పోలీస్ స్టేషన్ నుంచి ఎన్ఓసీ వచ్చింది. ఇప్పుడే సబ్ ఇన్స్పెక్టర్ వచ్చి ఇచ్చెళ్ళాడు. కంగ్రాచులేషన్స్ అండి. ఇక కార్గిల్ హైట్స్ ప్రారంభమైనట్టే. కరెంటు లేకుండా నీళ్లు లేకుండా అవి కూడా మీరు సాధిస్తారు. ఎలా ఉన్నారు కపూర్ గారు? అరేవా, మా ముడుపులు మాకు అందలేదు కానీ చిన్న జనరేటర్ వచ్చేసిందే. ఇదే పెద్ద జనరేటర్ కనుక అయ్యి ఉంటే ఈ పాటికి పీక్కుపోయి ఉండేవాడిని. నేను మీ మొక్కుబడి తీర్చుంటే ఆ జనరేటర్ ఇక్కడే ఉండేది. చాలా చిత్రమైన మనిషి అండి మీరు. అందరూ ఏమంటారో తెలుసా? కరప్షన్లో మన దేశానికి మ్యాచ్ అయ్యే దేశం ఈ ప్రపంచంలో ఎక్కడా లేదంటుంటారు. కమిషన్ ఎలాగూ రాదు, కనీసం ఇందులోనైనా గోల్డ్ రానివ్వండి. నాకు నవ్వు రావడం లేదు కాళియా గారు. ఏమండి, మరేనండి, ఈసారి మాట వింటాను నవ్వు వచ్చేస్తుందండి. నేనండి మీ గురించి చాలా గొప్పగా చెప్పానండి. పైగా తిమ్మిని పెమ్మిని చేసేసానండి. వాళ్ళతోటి మీ గురించి మనవాడే అని చెప్పానండి. కావలసిన వాడే అన్న, టీచర్ ఉద్యోగం చేస్తున్నాడన్న. వాళ్ళు నా మాట విన్నారండి. మీకు 50% డిస్కౌంట్ ఇస్తామన్నారండి. 3 లక్షల్లో పని అయిపోతుంది. చాలు చాలు, ఆపండి కాళియా గారు. మీలాంటి వాళ్ళని చూస్తుంటే నాకు అసహ్యం వేస్తుంది. ఉప్పు జల్లితే జలగ కూడా రక్తం పీల్చడం మానేస్తుంది. ఇన్నేళ్లుగా మీరు ఈ దేశం ఉప్పు తింటున్నారు. అయినా ఈ దేశం ఉప్పు తినమండి. మేము ప్రైవేట్ కంపెనీల ఉప్పు తింటూ ఉంటాం. ఎవరి మీద అరుస్తున్నారు మీరు? నా మీద? నడపండి, నడిపి చూపించండి ఈ పెట్రోల్ బంక్. ఓ పక్కన సాయం చేద్దాం అనుకుంటే మీరేమో. కార్గిల్ హైట్స్ ఇక్కడ నిర్మించబడుతుంది, ఇక మీరు వెళ్ళొచ్చు. కానీ ఒక్క మాట గుర్తుంచుకోండి, మీరే స్వయంగా ఇక్కడికి వచ్చి మీటర్ బిగిస్తారు. బాబా, నువ్వేదో పగటి కలలు కంటున్నట్టు. ఎవరు ఎలాంటి కలలు కంటున్నారో అది కాలమే చెప్తుంది. ఈవేళ 3-4 దినపత్రికల్లో కార్గిల్ హైట్స్ గురించే న్యూస్. ఈ న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా ఫోన్ చేస్తున్నారు. మీరేమైనా ఫోన్ చేశారా? చేస్తానులే. హలో, హలో.